ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రచారాల జోరు పెంచుతున్నారు. అలాగే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అలాగే జ్యోతుల నవీన్ గారు ఉన్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే నెహ్రూ గారి తరఫున తన తనయుడు అయితే ప్రచారాన్ని జోరు పెంచుతున్నారు. జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, మీ తన యొక్క ప్రచారానికి మీరు ఏ విధంగా చేస్తున్నారు? కుటుంబ సభ్యులు మొత్తం కూడా ప్రచారంలో ఉన్నారు. ఎలా ఉంది సార్ స్పందన? ఖచ్చితంగా జగ్గంపేట నియోజకవర్గంలో అయితే చాలా బాగుంది, రోజు రోజుకి కూడా ఆదరణ పెరుగుతుంది. అలాగే ఖచ్చితంగా నేను ఒకటే చెప్పగలను, జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా జ్యోతుల వెనకాల ఉన్నారు, ఉంటారని కూడా చెప్పగలను. ఎలా ఉందంటే మీరు ప్రధానంగా మొన్న ఇటీవల సంక్షేమ పథకాలకు సంబంధించిన మేనిఫెస్టో సూపర్ సిక్స్కి జోడిగా మరిన్ని పథకాలు కూడా సోడించారు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? మేనిఫెస్టో అయితే చాలా మంచి మేనిఫెస్టో, సామాన్య మానవుడు బతకడానికి గల మేనిఫెస్టో. అన్నీ కూడాను ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి తీసుకున్నది, ఎందుకంటే అక్కడ పాదయాత్ర దగ్గర నుంచి లేదా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయాలు ఇవన్నీ కూలంకర్షంగా చర్చించుకుని మంచి మేనిఫెస్టోని అయితే ఇచ్చారు. ఖచ్చితంగానే ఆ మేనిఫెస్టో ప్రతిదీ కూడా మా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళ నవరత్నాలు ప్లస్ అని ఇచ్చారు, అది ఎలా చూడాలంటే దీనికి దీనికి కంపారిజన్ చూస్తే ఏ విధంగా ఉన్నాయంటారు? నవరత్నాలు ఇచ్చినా ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో ఖచ్చితంగా అందరూ కూడా చూడడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రం రోజు రోజుకి కూడా అధోగతి పాలైపోవడం జరిగింది. కానీ సంపదను సృష్టిస్తూ సంక్షేమం అన్న ఇవ్వాలన్నది సీనియారిటీకే దక్కుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయంలో మంచి ఇది ఉంటుంది కాబట్టి సంపదను సృష్టిస్తూ దాన్ని సంక్షేమాలు ఇవ్వడం జరుగుతుంది. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకుంటే ఎన్ని గంటల ప్రచారం చేస్తున్నారు, నాన్నగారి కోసం మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు? నిన్నటి వరకు కూడా అదే 2-3 నెలల నుంచి స్టార్ట్ చేశాను, నేను డోర్ టు డోర్ స్టార్ట్ చేశాను. ప్రతి ఓటర్ని కూడా ఈ జగ్గంపేట నియోజకవర్గంలో స్వయంగా కలిసి అడగడం జరిగింది. ఇంకా టైం లేకపోవడం వల్ల ఈ రోజు నుంచే రోడ్ షో కింద చేయడం జరుగుతుంది. అయినా సరే మంచి స్పందన, ఈ ఊళ్ళో మంచి జాయినింగ్ అయింది. శ్రీను వైసీపీ నుంచి ఇప్పుడే జాయిన్ అయ్యాడు దొమ్మ శ్రీను. అలాగే ఆయన మీద అభిమానంతో పార్టీ మీద నమ్మకంతో జాయిన్ అవుతున్నారు అందరూ కూడా, మంచి స్పందన లభిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ తోట నరసింహ గారు ప్రత్యర్థిగా ఉన్నారు. ప్రధానంగా గతంలో నేను ఒక మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం అభివృద్ధి చేశాను, అప్పుడు అవే నన్ను గెలిపిస్తాయని చెప్పేసి అంటున్నారు, మరి ఎలా చెప్పాలి, ఎలా చూడాలి? ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు, మంత్రులు చేశారు. వాళ్ళు చేసిన అభివృద్ధి, జ్యోతుల నెహ్రూ గారు చేసిన అభివృద్ధి చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తి ఎప్పుడు ఎమ్మెల్యే చేసినా లేకపోతే 3 టర్మ్లు ఎమ్మెల్యే చేస్తే ప్రతిసారి కూడా రైతుకి శాశ్వత పరిష్కారం తీసుకుని చాగలనాడు సాధించిన, పుష్కర్ ఎత్తిపోతల పథకం సాధించిన, మల్లవరం ఎత్తిపోతల పథకం సాధించిన, రైతుకి ఉపయోగ శాశ్వత పరిష్కారం తీసుకుని ఆయన ఏదన్నా సాధించారు. అభివృద్ధి వరకు వస్తే 480 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు, బీటీ రోడ్లు వేశారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరో గుప్పటి మట్టేయలేదు. అంతకుముందు నరసింహ గారి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఆయన మంత్రిగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా చేసి జగ్గంపేటలో సొంత బిల్డింగ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కట్టలేకపోయిన వ్యక్తి మంత్రి చేశాడు ఆయన. దాన్ని అభివృద్ధి అంటేనే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నెహ్రూ అంటే ఆ అభివృద్ధి అనే బ్రాండ్ తోటి ఈరోజు మేము ఎలక్షన్లోకి వెళ్తున్నాం. ఖచ్చితంగానే చేసినవి చెప్పడంతో పాటు చేయబోయే కూడా 5-6 వాటల మీద మేము ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకున్నాం. ఇల్లు మీద, ఉద్యోగం మీద, వైద్యం మీద, ఇవన్నీ ప్రణాళికలు రూపొందించుకుని మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగానే చేసినవి చెప్తాం, చేయబోయి కూడా చెప్తున్నాం. అలాంటివి ఏమన్నా వాళ్ళకి ఏమీ లేవని నా ఉద్దేశం. ప్రధానంగా ఎలా ఉండబోతుంది నాన్నగారు గెలుపు ఇక్కడ జగ్గంపేటలో ఏ విధంగా ఉంటుంది, ఎంత మెజారిటీతో గెలబోతున్నారు? మెజార్టీలు అంటే కాదు, జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారిని చూసుకుందాం, ఇటువంటి వ్యక్తిని వదిలేసుకున్నాం అయ్యో అని గత ఎన్నికలైన 6 నెలలకు వాళ్ళందరికీ కూడా అర్థమై ప్రతి ఒక్కరూ కూడా జ్యోతుల నెహ్రూ గారు వెంట నడాలని ఒక నిర్ణయంతో ముందుకెళ్తున్నారు. ఈరోజు మెజార్టీ అని కాదు, నెగ్గుతాం, గెలుపు ఖాయం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గంలో. ప్రధానంగా చూసుకుంటే జ్యోతుల నెహ్రూ గారు గెలుపు ఖాయం, ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి గతంలో నెహ్రూ గారు చేసిన హయంలోనే చేశారు, అన్నీ కూడా అభివృద్ధి అనేది కూడా మాతోనే సాధ్యమైందన్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలు అన్నీ కూడా మాపైనే ఉన్నాయి కాబట్టి జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారు గెలుపు తథ్యమని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న తనయుడు ఎవరైతేనో జ్యోతుల నవీన్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కేవలం రాముతో ప్రకాశ్ ఆర్టీవీ జగ్గంపేట నుంచి. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు
ఊరికే రాదు నా ఓటు. ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.